ప్రపంచ జర్నలిస్ట్ ఐక్యత ప్రపంచ జర్నలిస్ట్ ఐక్యత జగిత్యాల జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. మరి రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పిలువబడుతున్నటువంటి పత్రికా స్వాతంత్రం కోసం అనేక ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పత్రికా స్వేచ్ఛ ఇస్తున్నామని అంటూనే మరి ఈరోజు పత్రికా స్వేచ్ఛకు సంకల్పం చేసే పరిస్థితులు వచ్చినాయి. పత్రికా రంగాన్ని ఆదుకుంటామని అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు చేస్తూనే మరోవైపు మరి కాళ్లకు బంధనాలు వేస్తూ లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక మంది పత్రికా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారు ఈరోజు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పత్రికలు మరి మూతబడే పరిస్థితికి వచ్చింది. మరికొన్ని పత్రికలు అయితే కొంతమంది అందులో పనిచేసే కార్మికులను కానీ జర్నలిస్టులను కానీ ఇతర సబెడర్లను కానీ తొలగించే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కరోనా వారియర్స్గా ఉంటున్నటువంటి జర్నలిస్టులను ఆదుకోవాలని యావత్ భారతదేశం అంతా కూడా ఐజేయు పక్షాన పోరాటం చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోగా పెడిచవన పెడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమే కళ్ళు తెరిపించిన ఆలోచనతో గతంలో మరి జగిత్యాల జిల్లా శాఖ తరఫున కూడా మరి పోరాటాలు చేసినాం. తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించినాం. గాంధీ జయంతి రోజు గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు వినతి పత్రం సమర్పించినాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెల్లడం లేదు. పోగా కార్మికులను కానీ జర్నలిస్టులను కానీ ఆదుకోవాల్సినటువంటి వేజ్ బోర్డును కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం. మరి చేసేది పార్ట్ టైం ఉద్యోగం అయినప్పటికీ జర్నలిస్టు అనేవాడు 24 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి జర్నలిస్టులకు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన వేజ్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించడం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐజేయు పక్షాన జగిత్యాల పక్షాన కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మరి ఆ వేజ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలనే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా గారి మరి వారి విజృంభించిన సమయంలో మరి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పత్రికా రంగం నుంచి ముందుండి మేము కరోనా వారియర్స్గా పోరాటం చేసినాం. మరి కరోనా వారి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా వార్తలు రాయడం కానీ కొన్ని వార్తల సేకరణ కానీ చేసి ముందుండేవారు కొంతమంది ఆ కరోనా వ్యాధిని బారిన పడ్డారు. మరి కొంతమంది అయితే అసూలు బాసినారు. కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొంది అనారోగ్యం బాధ ఇప్పటికీ కోలుకొని విధంగా ఉన్నారు. అలాంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి జర్నలిస్టులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కరించుకొని ఈ కేక్ కట్ చేయడం జరిగింది. గతంలో జర్నలిస్టు మిత్రులను కరోనా వారియర్స్గా గుర్తించాలని కోరుతూ గతంలో ఆన్లైన్లో కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ తల్లికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవలనే మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీజీ విగ్రహానికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల ఎంతోమంది కరోనా బారిన పడి జర్నలిస్టులు కొందరు ఆసుపత్రి పాలైన కొందరు మరణించారు. కానీ కరోనా వారియర్స్గా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్న పెడిచవన పట్టినాయి. దీంతోపాటు ఇంకో మరో క్లిష్టమైన సమస్య ఏంటంటే వెజ్ బోర్డు అమలైతేనన్న జర్నలిస్టులు జీవితాల్లో కొంచెం వెలుగులు నింపుతాయని కొంచెం ఆశించినంత జీతం శాలరీ వస్తుందని ఎన్నో కలలు కన్నాం. కానీ ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెజ్ బోర్డు అమలు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అలాగే ఇటీవల జర్నలిస్టులపై దాడులు కూడా చాలా కామన్ అయిపోయినాయి. జర్నలిస్టుల దాడులపై నియంత్రించడానికి ఒక ప్రత్యేక చట్టం రూపొందించాలని మేము కోరుతున్నాం. అలాగే కరోనా సాకుతో ఎన్నో మంచి మంచి
పత్రికా సంస్థలు ఇదే సాకుతోని మరి కొందరి సబ్బేటలను గాని కొందరు మిగతా సిబ్బందిని గాని తొలగించడం జరిగింది ఇంకొందరికి వారి ఇచ్చే వేతనాల్లో కోతవించడం కూడా జరిగింది ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నారు పలుమార్లు జర్నలిస్టులను కరోనా వారియా గుర్తించాలని కోరినా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతగున పడతాయి ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులను కరోనా వారియర్స్ గుర్తించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన జర్నలిస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.